టాలీవుడ్లో హాట్ పేరుగా ఉన్నారు సమంత నాగచైతన్య. వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అందరినీ ఒప్పించే వీళ్ళ పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన వీళ్ళ పెళ్లి మూడేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 4 రోజుల ముందుగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లికి అలాగే విడాకులకి ఇద్దరికి ఏమైందో, అసలు వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా, ఎవరికి ఒకరితో సంబంధం లేదన్నట్టుగా ఒకరిని చూస్తే మరొకరు మండిపడుతూ ఉన్నారు. సో వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు ఇండైరెక్ట్గా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సో నాగ చైతన్య అలాగే సంబంధం విడిపోయాక ఎవరి పనుల్లో వాళ్ళు వరుసగా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు 4 ప్రాజెక్టులు చేస్తున్నారు. సంవత్సరానికే ఒక సినిమా రిలీజ్ చేయడం కష్టం ఉంటే వీళ్ళు సంవత్సరానికి 4 యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు పని మీద ఎంత కసి పెంచుకున్నారో అర్థమవుతోంది. ఇదే తరుణంలో సమంత ఇప్పుడు ఒక పని చేసి మళ్ళీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సమంత విడాకుల విషయం గురించి పెట్టిన ప్రకటనని డిలీట్ చేసింది. అంటే విడాకుల విషయం ఆమెకు ఇష్టం లేదా, అందుకే మళ్ళీ నాగచైతన్యతో ప్యాచప్ అవుతుందా అంటూ సందేహాలు వస్తున్నాయి. సో చైతన్యతో విడాకులు క్యాన్సిల్ చేసుకుందని సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ డిలీట్ చేయబట్టి తెలుస్తోందని, వీళ్ళు మళ్ళీ కలుస్తారన్న ఆశాభావం ఫ్యాన్స్లో కలుగుతోంది. మరి ఇది నిజమా కాదా తెలియాల్సిందే.